आंध्र प्रदेश लो वैजाग लो अकड़ा एपड़ो आंध्रुला हक्कु विशाख उक्कु अनि मन सोदरुलु अकड़ा पोराड़ी साधिंचुकुन्न विशाख उक्कु कर्मागारान्नि ई रोजु 100 शातं अम्मेसे प्रयत्नं चेस्ता उन्नारु नेनु ई वेदिक द्वारा निन्न चूसिन पेपर्लो चूसिन ई रोजु टीवीलो कूडा चूसिन अक्कड वेलादि मंदि रोड्डुन पड्ड విశాఖ ఉక్కు సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు వారందరికీ నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు మీ ఉక్కు ఫ్యాక్టరీని నమ్మే ప్రయత్నం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉందో మీకు మేమందరం కూడా నైతికంగా అండగా ఉన్నాం తప్పకుండా మీకోసం అండగా నిలబడతాం అవసరమైతే కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని కేసీఆర్ గారి అనుమతి తీసుకొని కొంతమంది అవసరమైతే వైజాగ్ కూడా వచ్చి ప్రత్యక్షంగా కూడా మద్దతు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదేదో విశాఖలో ఏదో జరిగితే నాకేదో లాభం అవుతుందని కాదు ఎందుకు అంటే ఎప్పుడో పెద్దలు చెప్పారు మొదలు వాళ్ళ వంతుకు వచ్చినప్పుడు అది మాది కాదు మాకు సంబంధం లేదు అనుకుంటే తెల్లారి మన దగ్గరికి వస్తారు ఇలా విశాఖ ఉక్కు అమ్ముతున్నారు రేపు బిహెచ్ఎల్ అమ్ముతారు ఎల్లుండి సింగరేణి అమ్ముతారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిని కూడా ప్రైవేటైజ్ చేయండి అంటారు ఏమైనా చేస్తారు కాబట్టి తప్పకుండా విశాఖ ఉక్కు కోసం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా చేయడం కోసం ఏదైతే అక్కడ మిత్రులు పోరాటం చేస్తూ ఉన్నారో మా అందరి తరపున కూడా నైతికంగా వారికి కూడా మద్దతు సంఘీభావం తెలియజేస్తూ వారి పోరాటంలో తప్పకుండా మేము కూడా వారితో పాటు కలిసి ఉంటాం అదే రకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మే క్రమంలో ఇక్కడ తెలంగాణలో ఏమైనా జరిగినా వారు కూడా మాతో కలిసి రావాలని చెప్పి కూడా కోరుతూ నేను గత 10 రోజుల నుంచి 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు పరిశ్రమ కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గిరిజన యూనివర్సిటీ ఎయిమ్స్ 4000 మెగావాట్ల ఇంటిపిసి ద్వారా పవర్ ప్రాజెక్ట్స్ వీటన్నిటి కోసం జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేద్దాం దీక్ష చేద్దాం ర్యాంక్ ఇచ్చిన రాలేదు ఇది పక్కన పెట్టండి సోమవారం మంగళవారం బుధవారం 3 రోజులు పార్లమెంట్ జరిగింది మూడు రోజులు పెరిగిన పెట్రోలియం డీజిల్ గ్యాస్ ధరలకు రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ స్తంభించి మేము స్తంభింపజేసి కొట్లాడి సభను జరగలేకుండా మోడీ మెడల్ ఉంచడానికి మేము కొట్లాడుతుంటే ఒక్క టీఆర్ఎస్ ఎంపీ కూడా పార్లమెంట్కు రాలేదు 100కి 100% గైరాజరయ్యి 100కి 100% గైరాజరయ్యేటోడంట మోడీ మీద యుద్ధం చేస్తాడంట ఇక ఈ మోడీ చెప్పే మాట మనం నమ్మాలంట ఇవన్నీ కూడా ఈ శాసన మండలి ఎన్నికలల ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవరైతే పట్టభద్రులు ఉందో వాళ్ళని మప్పి పెట్టడానికి ఓట్ల కోసం కేటీఆర్ ఆడుతున్న నాటకము ఏదైనా పుత్ర బొమ్మాన్ని విసుకుతాం ఈ 14 తారీఖు పోతున్నాయి ఇంతకంటే ముందే వైజాగ్ వేరామని కేటీఆర్ ను అట్లే అమరావతి పిలిచారు కదా అమరావతి కూడా వేరామని ఉంది అంటే ఈడు ఎరగబెట్టాల్సింది ఎరగబెట్టకుండా ఈయన ఆడ పోయి అరికి సున్నం వేసి సాంపిజాలి ముగ్గులు వేస్తాడంట పోయి వాళ్ళ ముందర కనీసం మనం తింటున్నప్పుడు మినిమం జ్ఞానం అని ఉండాలి అని మాటలు మాట్లాడేటప్పుడు నీకు ఇచ్చిన పరిశ్రమలు నీ చేతగానితనం వల్ల మూతబడ్డ ఐటీఐఆర్ కారిడార్ నీ చేతగానితనం వల్ల మూసేస్తామని చెప్పి 2018లో నీ ఎంపీకే సమాధానం ఇచ్చింది నీ పార్లమెంట్ సభ్యుడు మెదక్ జిల్లా సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డికి స్పష్టంగా 2018లో నీ సమాధానం ఇచ్చింది 2018 నుంచి 2021 వరకు ఇంట్లో వాడుకొని ఇయ్యాలనేసి పెడకొబ్బలు పెడుతుడు దొంగలో 6 నెలలకు కుక్కలు మొరిగినాయని ఇయ్యాల కొత్తగా మొరిగేది టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికైనా నేను అడుగుతున్న సోమవారం నుంచి పార్లమెంట్ ఉంది కేటీఆర్ గారికి నేను సూటిగా సవాల్ తీసుకుంటున్నా పునర్విభజన చట్టంతో పాటు జాతీయ సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం లేదా పలకూరు రంగారెడ్డి జాతీయ ప్రాజెక్టు కోసం ఐటీఐఆర్ కారిడార్ కోసం బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం గిరిజన యూనివర్సిటీ కోసం ఎయిమ్స్ కోసం 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు కోసం జంతర్ మంతర్ లో ఆమరణ నిరాదీక్ష చేద్దాము వీటిని సాధ్యుడో వీటిని సాధించుకునేదో తేల్చుకుందాం రా కేటీఆర్ అన్ని ఏర్పాట్లు నేనే చేస్తా కానీ నువ్వు చేతులు ఊపుకుంటారా వచ్చాడు కూర్చొని అందరిని అక్కడ మొత్తం వ్యవస్థలు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది మేము సిద్ధంగా ఉన్నాము మోడీతో యుద్ధం చేయడానికి నీ ప్రకటనలు నిజమైతే రేపు సోమవారం నుంచి మొదలు పెడతాం రా సత్తుడా సాధించుడా తేలుతాం కేంద్ర ప్రభుత్వం మీద ఉత్తర కుమారు లాగా ఉపన్యాసాలు ఇచ్చి ఊపుకుంట పోతే కుదరదు కేటీఆర్ ఇట్లాంటి మాటలు ఇక చాలు చూసి ఇప్పటికే ప్రజలు నీ వ్యవహారం